హలో చిల్డ్రన్, భారతదేశ కాలాలు అనే అంశంలో ఇంతకు ముందు వీడియోలో మీరు శీతాకాలం మరియు వేసవి కాలం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో మనం వర్షాకాలం గురించి తెలుసుకుందాం. ఇది జూన్ మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు ఉంటుంది. వర్షాకాలాన్ని ఋతుపవన కాలం అని కూడా అంటారు. ఋతుపవనాలు రెండు రకాలు, నైరుతి ఋతుపవన కాలం మరియు ఈశాన్య ఋతుపవన కాలం లేదా తిరోగమన ఋతుపవన కాలం. భారతదేశ శీతోష్ణ స్థితి ఎంతో విశిష్టమైనది, వైవిధ్య భరితమైనది. మన దేశ శీతోష్ణ స్థితి ఋతుపవనాలపై ఆధారపడి ఉంది. అందువలన దీనిని ఋతుపవన శీతోష్ణ స్థితి అని అంటారు. అంతేకాదు, మన దేశం ఉష్ణమండలంలో ఉంది కాబట్టి దీనిని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. భారతదేశ శీతోష్ణ స్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితమవుతుంది. మీకు తెలుసా, మన దేశంలో వర్షాలు కురిసేది పూర్తిగా ఋతుపవనాల వల్లనే. మరి అసలు ఋతుపవనాలు అంటే ఏమిటో తెలుసుకుందామా? ఋతుపవనాలు, ఋతువును ఇంగ్లీష్లో మాన్సూన్ అని అంటారు. ఇది మౌసం అనే అరబిక్ పదం నుండి వచ్చినట్లు చెప్తారు. మాన్సూన్ అన్న మౌసం అన్న ఋతువు అని అర్థం. మరి మన వాడుక భాషలో ఋతువుని మనము కాలాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఋతువు అంటే కాలం. పూర్వకాలంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండడాన్ని గమనించారు. ఈ గాలుల సహాయంతో వాళ్ళు భారతదేశ తీరం వైపుకి ప్రయాణం చేసేవాళ్ళు. ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తున్నాం. ఋతువులను బట్టి సముద్రం భూమి వేరువేరుగా వేడిని గ్రహించడం మరియు చల్లబడడం వలన ఋతుపవనాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం నైరుతి ఋతుపవనాల గురించి తెలుసుకుందాం. పిల్లలు ఒకసారి ఈ చిత్రపటాన్ని గమనించండి. భూమధ్య రేఖకు దక్షిణ వైపు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాన్ని ఉష్ణ ప్రాంతం అంటారు. ఈ ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తరం నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. ఆగ్నేయ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖకు అల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయి. భూమధ్య రేఖను దాటిన తరువాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపు పయనిస్తాయి. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద, ప్రత్యేకించి మధ్య భారతం గంగా నది మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుంది. దీంతో పాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఊర్ధ్వ వాయు ప్రవాహాలు ఏర్పడతాయి. పీఠభూమిలో 9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది.
భూమధ్య రేఖ ప్రాంతపు తేమతో కూడిన పవనాలు హిందూ మహాసముద్రం మీదుగా ఈ అల్పపీడన ప్రాంతం వైపు నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణం మొదలుపెడతాయి. భారత ద్వీపకల్పం ఈ పవనాలను రెండు శాఖలుగా విభజిస్తుంది. అవి అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ. అరేబియా సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది. తరువాత ఇది పశ్చిమంగా గంగా లోయ వైపు మళ్లించబడుతోంది. ఈ రెండు శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. ఈ సముద్ర ప్రభావిత గాలులు ఉత్తరంగా వీచి గాలి ప్రసరణలో చిక్కుకుపోవడంతో ప్రచండమైన ఉరుములు, మెరుపులు సంభవించిన తరువాత అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది. దీనిని ఋతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు. ఋతుపవనాలు కేరళ తీరంలో జూన్ మొదటి వారంలో గాని అంతకన్నా ముందుగా గాని ప్రారంభమై జూలై మొదటి వారం నాటికి మిగిలిన దేశమంతటా విస్తరిస్తాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఈ కాలంలో సహ్యాద్రి పర్వతాల్లో అంటే పశ్చిమ కనుమలలో మరియు ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అరేబియా సముద్ర శాఖకి వర్షాఛాయ ప్రాంతంలోను, బంగాళాఖాతం శాఖకి సమాంతరంగానూ ఉండడం వలన ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం కురవదు. ఇప్పుడు మనం ఈశాన్య ఋతుపవన కాలం లేదా తిరోగమన ఋతుపవన కాలం గురించి తెలుసుకుందాం. నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతదేశంలో తిరోగమనం చెంది ఈశాన్య ఋతుపవనాలై
సెప్టెంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు వీస్తాయి. ఈ పవనాలు ఈశాన్య దిశ నుంచి వీయడం వల్ల ఈశాన్య ఋతుపవనాలని, తిరోగమనం చెంది వచ్చే ఋతుపవనాలు అయినందువలన వీటిని తిరోగమన ఋతుపవనాలని అంటారు. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటారు. ఈ కాలంలో తీవ్రమైన ఉష్ణమండల చక్రవాతాలు బంగాళాఖాతంలో ఏర్పడతాయి. అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణానికి మారుతుంది. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. ఇవి అరేబియా సముద్రంలో పుడతాయి. ఈ ఉష్ణ ప్రాంత తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. గోదావరి, కృష్ణ, కావేరీ నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి. ఎటువంటి వైపరీత్యాలు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఉండదు. అప్పుడప్పుడు ఈ తుఫానులు సుందరవనాలను, బంగ్లాదేశ్ను కూడా తాకుతాయి. కోరమండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులు వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. ఈ సమయంలో కోరమండల్ తీరంలో విస్తార ప్రాంతంలో చెప్పుకోదగినంత వర్షం కురుస్తుంది. తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, వాటి పరిసరాల్లోని కోస్తా జిల్లాల్లో అక్టోబర్ నవంబర్ నెలల్లో తరచుగా వర్షం కురుస్తుంది. ఈ కాలంలో ఇక్కడ సంభవించే చక్రవాతాలు అపారంగా ఆస్తి ప్రాణ నష్టాలను కలుగచేస్తాయి. పిల్లలు, ఇప్పటి వరకు మనం 4 సాధారణ కాలాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సాంప్రదాయ భారతీయ కాలాల గురించి తెలుసుకుందాం. భారతదేశ సాంప్రదాయం ప్రకారం 2 నెలలు ఉండే 6 ఋతువులుగా సంవత్సరం విభజింపబడుతుంది. ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల ఆధారంగా ఈ ఋతువుల విభజన జరిగింది. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల విభజనలో కొంత తేడా ఉంది. సాంప్రదాయ భారతీయ ఋతువులు 6. అవి వసంతం, గ్రీష్మం, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. సంవత్సరానికి ఋతువులు 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగిర్చి పువ్వులు పూయును. గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఎండలు బాగా కాయును.
వర్ష ఋతువు. వర్ష ఋతువులో వర్షాలు ఎక్కువగా కురియును. శరదృతువు. శరదృతువులో మంచి వెన్నెల కాయును. హేమంత ఋతువు. హేమంత ఋతువులో మంచు ఎక్కువగా కురియును. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలును.